ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ప్రస్తావించబడిన ఐగుప్తీయ దేవత హెకెత్ను గూర్చి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. బైబిల్లో నిర్గమాకాండము 8వ అధ్యాయం 1-15 వచనాలు చదివినట్లయితే, కుప్పలు కుప్పలుగా కప్పలు ఐగుప్తు దేశమును కప్పెనని వ్రాయబడి ఉన్నది. అసలు దేవుడు కప్పల ద్వారా ఫరోకు అలాగే ఐగుప్తు ప్రజలకు ఏమి నిరూపించారని వాటిని రప్పించెను? ఐగుప్తీయులు పూజించు దేవీ దేవతలలో ఒకరు కప్పదేవత. ఆ దేవత పేరు హెకెత్. ఆమె ద్వారా సంతానోత్పత్తి కలుగుతుందని ఐగుప్తీయుల నమ్మకం. శిశువు జననం, గర్భధారణ విషయాలలో హెకెత్దే కీలక పాత్ర అని వారు గట్టిగా నమ్మి హెకెత్ను ఆరాధించేవారు. ఆ దేవత యొక్క తల ఒక కప్ప ఆకారంలో ఉంటుంది. ఆ దేశంలో కప్పలు కనిపిస్తే దండం పెట్టి పూజిస్తారు. కారణం, ప్రజలకు సత్తువను, సంతానోత్పత్తిని, భూసారమును కలుగు చేయు హెకెత్ యొక్క సైన్యం అని వారు భావించేవారు. ఐగుప్తులోని మంత్రసానులను కూడా హెకెత్ యొక్క సేవకులని వారు పిలిచేవారు. ఐగుప్తు పురాణం ప్రకారం ఐగుప్తు దేవుళ్లలో ప్రముఖుడు రా అను సూర్యదేవుడు. అతని కుమార్తెనే ఈ హెకెత్. అంతేకాదు, ఈమెను హనుమ్ దేవుని యొక్క భార్య అని కూడా నమ్ముతారు. హనుమ్ దేవుడు తన చేతి పనిగా మానవుని సృజించి ఆ మట్టి ఘటమును హెకెత్తుకి ఇస్తే ప్రాణం పోసి స్త్రీ గర్భంలోనికి పంపగా ఆ తల్లి శిశువుకు జన్మనిచ్చేంత వరకు హెకెత్ తోడుగా ఉండి పురుడు పోస్తుందని వారి నమ్మకం. హెకెత్కు శరీరమును ప్రాణమును కలిపే శక్తి ఉందని నమ్ముతారు. హనుమ్ మరియు హెకెత్ మాత్రమే సమస్త ప్రాణులను సృష్టించువారు, సారవంతంగా చేయువారు అని వారు నమ్మకం. ఓసిరిస్ పురాణం ప్రకారం హెకెత్ కొత్త శరీరానికి ప్రాణం పోస్తుందని, పునర్జన్మను ప్రసాదిస్తుందని చెప్పబడింది. అంతేకాదు, భూమిపై ఒక విత్తనమన్నా మొలుచుటకు కారణం కూడా హెకెత్తేనట. నైలు నదిలో కుప్పలు కుప్పలుగా కప్పల సమూహం ఉండుటకు కారణం ఫలప్రదమైనదని, దేశమునకే ఆశీర్వాదమని వారి నమ్మకం. హెకెత్ను ఆరాధించుట, బల్లు జరిగించుట ఐగుప్తులో పురాతనము నుండి కొనసాగుతున్న ఆచారం. ఫరో కాలంలో అత్యంత ఆసక్తితో ఈ దేవతను ఆరాధించేవారు. ఓసిరిస్ పురాణం ప్రకారం ఈమె హోరస్ యొక్క భార్యగా పూజింపబడింది. ఫరో ఎంతో నిష్ఠగా ఆరాధించే దేవుళ్లలో ఒకరు ఈ హెకెత్. అంతేకాదు, ఐగుప్తు ప్రజలు వారి ఇష్టానుసారంగా దేవతలను చేసి పూజిస్తూ నిజదేవుని ప్రజలను బాధించుచు కష్టపెట్టుచూ ఉండేవారు. అసలు దేవుని మీద భయభక్తులే లేని ప్రజలై ఇష్టానుసారంగా జీవిస్తూ, మాకేమన్నా అయితే మేము పూజించు దేవీ దేవతలు మమ్మను కాపాడుటకు సమర్థులు అని విశ్వసించేవారు. ఇస్రాయేలీల నవజాతికి దేవుని అద్భుత కార్యములు తెలియక ఈ ఐగుప్తీయ దేవతల తట్టు కొంత ఆసక్తి చూపేవారట. వారి శ్రమల నుండి కొంత ఉపశమనం కొరకు ఐగుప్తీయులతో చేరి గుడులు అలంకరించుట, పూజా విందులలో దొంగతనంగా పాల్గొనేవారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఐగుప్తీయ దేవతల మీద మొగ్గు చూపుట కలదని చెప్పవచ్చు. ఎలాగునంటే, అరణ్యములో వారు ఒక బంగారు విగ్రహం చేసుకొని ఆరాధించుటకు ఈ ఐగుప్తీయ పురాణ గాథలే ముఖ్య కారణాలు. నైలు నదిలో కప్పలు ఉండుట వారికి శ్రేయస్కరమని అనుకునేవారు. ఆ కప్పలనే విస్తారముగా పుట్టించెను. దేవుడు వారి పొలిమేరలన్నిటినీ వాటి చేత నింపెను. అవి ఇంట, పడక గదుల్లో, మంచం మీద, వారి పొయ్యల్లోకి, పిండి పిసుకు తొట్టెలోకి వచ్చెను. అవి ప్రజల మీదకి కూడా ఎక్కెను. నైలు నదిలో అవి ఉండుట మంచిదని అనుకున్న వారికి ఇలా ఇళ్లల్లోకి చొరబడినప్పుడు కొంత అవస్థపడ్డారు. ఇక ఫరో యొద్దనున్న శకును గాండ్రు కూడా తమ మంత్రముల చేత మరికొన్ని కప్పలను తెప్పించగలిగిరి. దాంతో మా దేవత మాట వింటుంది అని అనుకున్నారు.
అటు తర్వాత మాంత్రికులు ఆ కప్పల బారి నుండి ప్రజలను దేశమును కాపాడుటకు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఒకరోజు గడిచింది, రెండో రోజు గడిచింది, ఇక ప్రజలలో చికాకు మొదలైంది. అది మూడో నాటికి కోపం. ఆ కోపం వలన వారే దేవతగా పూజించే కప్పను చంపడం ప్రారంభించారు. ఇలా ఒక వారం పాటు వారు ఆ కప్పలతో సహజీవనం చేశారు. ఇక వారి వలన కాదని ప్రజలు మాంత్రికులను నమ్మక ఫరోకు ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. పదే పదే ఫరోను విసికించుటచే ఇక లాభం లేదని ఎట్టకేలకు మోషేనే వేడుకొనిరి. మోషే మహాదేవుని వేడుకొనగా ఆ కప్పలన్నీ చచ్చిపడెను. ఆ దేశమందంతటా కంపు కొట్టెను. దీని వలన ఐగుప్తీయుల నమ్మకం ఉమ్మైంది. హెక్కెత్ కన్నా బలవంతుడు నిజదేవుడు ఇస్రాయేలీల దేవుడని రుజువైంది. అంతేకాదు సృష్టి అంతా సృష్టికర్త అయిన దేవుని మాటకు లోబడుట, అనగా నైలు నది, కప్పలు దేవుని ఆజ్ఞ మేరకు వచ్చుట, వాటంతట అవే చచ్చుట చూచి ఆశ్చర్యపడిరి. దీని వలన హెక్కెత్ను ఆరాధించడం కొంతవరకు తగ్గింది. కానీ ఐగుప్తీయులు పూర్తిగా అయితే హెక్కెత్ను పూజించడం ఆపలేదు. ఇతర మత పురాణాల కన్నా ప్రాచీన పురాణం లేదా పురాతన పురాణం ఐగుప్తీయ పురాణం. అవే కథలను ఇతర పురాణాలలో మనం చూస్తాం. ఈ హెక్కెత్నే గ్రీకు దేవుళ్లలో కేక్ అని, హిందూ దేవుళ్ళలో బేకీ అని పిలుస్తారు. ఈ దేవుని పురాణ గాథలు కూడా సుమారు ఒకేలాగా ఉంటాయి. ఆదికాండం 1:28 దేవుడు ఆదామును అవ్వను సృజించి వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు అధికారము వారికిచ్చెను. కానీ జనులు రాను రాను మనుషులే జంతువుల ఆధీనంలోకి పోయి వాటిని ఆరాధించడం పూజించడం మొదలుపెట్టారు. ఐగుప్తీయ దేవీ దేవతల విషయానికి వస్తే వారి ముఖాలు ఏదో ఒక సృష్టి రూపంలో ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు, కప్ప, పాము, గెద్ద, కోతి ఇలా మరెన్నో సమస్త జంతువులను సృజించిన ఆ అసలైన సృష్టికర్తను మాత్రం ఆరాధించలేకపోయారు. దేవుని చేతిలో ఐగుప్తీయ దేవత హెక్కెత్ ఓడిపోయింది. ఐగుప్తీయుల నమ్మకం ఓడిపోయింది. ఐగుప్తీయులు ఓడిపోయారు. దేవునికన్నా శక్తిమంతులు మరెవ్వరూ లేరని రుజువైంది. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్లు అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నానని దేవుడు పలికెను. కప్పలు, పాములు, చేపలు ఇవన్నీ దేవుళ్ళు కాదు, ఇవన్నీ దేవుని సృష్టి, మానవుని ఆలోచన నుండి పుట్టుకొచ్చిన దేవీ దేవతలు. దేవునికి వాటన్నిటిపైన అధికారముంది. ఆయనే నిజమైన దేవుడని, వీటన్నిటిపై ఆయనకే అధికారముందని నిరూపించడానికే ఈ తెగులును ఐగుప్తీయుల మీద రప్పించెను. అంతేకాదు వీటిని చదువువారు కూడా తెలుసుకోవాలి, గ్రహించాలనే బైబిల్లో పొందుపరచెను. సృష్టమును కాదు సృష్టికర్త అయిన దేవుణ్ణి పూజిద్దాం, ఆయననే ఆరాధిద్దాం.